అయోధ్యలో నిర్మించిన భవ్య దివ్యరామ మందిరం పూర్తి చేసుకుని శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా భారతదేశం రామభక్తులందరూ రామనామస్మరణ చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కాగలరని, వారికి ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీరామచంద్రుని వేడుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మండలం గూడెం పంచాయతీ చంద్రపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోదండరామ ఆలయం వద్ద భజన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ సభ్యులకు అవకాశం కల్పించారు. భజన కార్యక్రమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. సుమారు 2000 మంది ఈ అన్నప్రసాద వితరణలో ప్రసాదం స్వీకరించారు. ఈ భజన కార్యక్రమానికి గ్రూప్ అడ్మిన్ అల్లు కేశవరావు, సహాయ అడ్మిన్ జే అప్పలరాజు, బగ్గు రామకృష్ణ, కలగారు రఘురాం, వెంకటలక్ష్మి, పి లక్ష్మణరావు, కీబోర్డ్ తారక రామారావు, డోలక్ లక్ష్మణ్, గ్రామ పెద్దలు బగ్గు నలమహారాజు, కింజరపు రాజారావు, రావాడ రాజారావు, బగ్గు శ్రీను, బగ్గు రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.